సమగ్రాభివృద్ధి సమస్త వర్గాల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరకంటి చందర్ అన్నారు. ఆదివారం గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఎమ్మెల్యే చందర్ వాకర్స్ ను క్రీడాకారులను కలిసి ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక స్టేడియంలో సౌకర్యాల కల్పనకు సింగరేణి అధికారులతో మాట్లాడానని సదరు పనులు టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయని తెలియజేశారు. ఎటింగ్లెన్ కాలనీ స్టేడియంలో ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం నెట్టును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్కులను జిమ్ములను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి నుంచి స్టేడియం ప్రాంగణంలో షుగర్ వైద్య పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రామగుండంలో తాను సాధించిన అభివృద్ధిని చూసి ప్రజలు మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రౌండ్లో నేను మొదటి నుండి ఇక్కడ వాకింగ్ చేసేటువంటి వాడిని. ఇక్కడ అందరితోని ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం. ఈ యొక్క గ్రౌండ్లో మనకు కొన్ని సౌకర్యాల కోసం గతంలో అనుకున్నాం. అన్ని సింగరేణి యాజమాన్యంతో కూడా మాట్లాడినాం, కొంత చేపించగలిగినాం. ఇంకా ఈ యొక్క గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికోసం కూడా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి టెండర్ ప్రాసెస్ కూడా ఎయిటింగ్ లైన్ కాలనీలో ఆల్రెడీ పూర్తి చేసినాం. తప్పకుండా ఈ యొక్క వాకింగ్ ట్రాక్ను అతి త్వరలోనే ఇది టెండర్ ప్రాసెస్లో ఉన్నది కాబట్టి దీన్ని కూడా పూర్తి చేస్తామని వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓపెన్ జిమ్ను 15 లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరు చేసినాం. అది టెండర్ ప్రాసెసింగ్లో కొంచెం లేట్ అయ్యి పనులను పూర్తి చేయలేకపోయినాం. తప్పకుండా ఆ యొక్క ఓపెన్ జిమ్ను కూడా దాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మేము క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్న సమయంలో క్రీడాకారులకు ప్రోత్సహించాలని సింగరేణి యాజమాన్యంతో చెప్పిన సందర్భంలో ఇక్కడ ఈ యొక్క నెట్ క్రికెట్ సంబంధించినటువంటి మన ట్రైనింగ్ తీసుకునేటువంటి నెట్ను కూడా ఏర్పాటు చేపించినామని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడన్నటువంటి అనేక మందికి షుగర్ వ్యాధితో అనేక జబ్బులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేము ఇక్కడ షుగర్ చెకప్ను కూడా చేపించినటువంటి సందర్భం. నేను మళ్ళీ జనవరి నుండి ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా షుగర్ చెకప్ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడతా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాదా శ్రీరామూర్తి, పిటి స్వామి, కౌటంబాబు, మితుకు దేవరాజ్, బెంద నాగభూషణం గౌడ్, డాక్టర్ శ్రీహరి, తోకల రమేష్, అక్షర మల్లేష్, కొర్రి ఓదెలు, అనుముల కళావతి తదితరులు పాల్గొన్నారు.